తాజాంశాన్ని చూస్తున్నాం. తమకు సరైన రక్షణ కల్పించాలంటూ సికింద్రాబాద్ పీజీ కళాశాల వసతి గృహం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కళాశాల గేట్లు మూసివేసి నిరసన తెలుపుతున్నారు. అర్ధరాత్రి గోడదొక్కి హాస్టల్ ప్రాంగణంలోకి ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారన్న విద్యార్థినులు ఒక వ్యక్తిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఒకరుండగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మా హాస్టల్ గృహంలోకి చొరబడినాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి తెలియక రాలేదని మేము అనుకోవట్లేదు. అక్కడ హాస్టల్ పక్కన వాష్రూమ్స్ కొత్తగా బిల్డ్ చేస్తున్నారు, దోబి గార్డ్స్ కూడా కడుతున్నారు. సో అవి నిర్మించే క్రమంలో అక్కడ ఉన్న వర్కర్సే హాస్టల్ మొత్తం బ్లూ ప్రింట్, ఎక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంది, ఎక్కడి నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి గోడ దూకితే ఈజీగా ఉంటుంది, గోడ దూకడానికి కూడా కొన్ని స్టెప్స్ రాళ్ళను పెట్టుకొని కొంచెం హైట్ ఏర్పాటు చేసుకొని ఆయన లోపలికి రావడం జరిగింది. మేమే ఆయనను చూసినాం, మేమే చూసినాము. మెయిన్ సెక్యూరిటీకి చెప్తే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ సహాయంతో మేము పట్టుకున్నాం. ఆయనను పట్టుకొని చున్నీతో కట్టేసి అక్కడ పడేసి వెళ్తే ఆయన సెక్యూరిటీ ఇద్దరు అంకుల్స్ అటు సైడ్ వెళ్ళిర్రు వేరే మిగతా ఇద్దరిని పట్టుకోవడానికి. అప్పుడు అదే అదునుగా భావించి మమ్మల్ని తన్నేసి ఒక అమ్మాయి బొటనవేలు ఇలా విరిచేసి ఆ స్టెప్స్ ఏర్పాటు చేసుకున్న ఆ స్టెప్స్ మీద కాలు పెట్టేసి గోడ అవతలకి దూకి వెళ్లే క్రమంలో కాలు పట్టి గట్టిగా గుంజేసి మేము కిందికి అతన్ని బాగా గుంజి మా బాయ్స్ హాస్టల్లో ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఆయనని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయనను పట్టుకున్న దాంట్లో మా సాహసాన్ని మెచ్చుకోవడం పోయి ఎందుకమ్మా మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ప్రతి దానికి ప్రొటెస్టే సమాధానం అవుతుందా, ప్రొటెస్ట్ వల్ల మీకు సమాధానం దొరకదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మమ్మల్ని సర్ది చెప్పడానికే మా దగ్గరకు వస్తున్నారు. ప్రిన్సిపల్ కాడ నుంచి మొదలు హాస్టల్ వార్డెన్ కాడ నుంచి మొదలు ఐపీసీ మేడం వరకు మమ్మల్ని అందరినీ సర్ది చెప్పడానికే చూస్తున్నారు. కానీ నిద్రాహారాలు మాని ఆడపిల్లలు 12 నుంచి ఇప్పుడు 8 అయిపో వస్తుంది, ఇప్పటి వరకు కూడా పిల్లలు ఇంత ఓపికగా ఎలా ఉండగలిగిర్రు, ఎలా ఉండగలిగిర్రు అని ఆలోచించలేకపోతున్నారు. మాకెంత ఆందోళన భయం ఉంటే గనుక మేము హాస్టల్ గదిలోకి వెళ్లకుండా మేము ఇక్కడనే కూర్చుంటామండి. ఇవన్నీ మీకు తెలీదా? మీరు కూడా ఆడపిల్లలే కదా, మీ ఇంట్లో ఉండరా ఆడపిల్లలు? వీసీ గారి ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగితే ఇంతవరకు రాకుండా ఉంటారా? వీసీ గారు ఏమైనా అమెరికాలో ఉన్నారా? ఆయనకు రావడానికి ఎందుకు అంతగానం అవుతుంది? రావడానికి ఏం జరుగుతుంది అసలు? మా డిమాండ్ ఏం లేదండి, మేము సమస్యల కోసం వీసీ సార్ దగ్గరికి వెళ్తే సార్ మమ్మల్ని ఆహ్వానించరు, మా దగ్గరికి కూడా సన్మానాలకు వస్తారు సార్ వీసీ సార్. మరి సన్మానాలకు వచ్చిన వీసీ సార్ మేము ఆపదలో ఉన్నప్పుడు, మేము బాధలో ఉన్నప్పుడు మరి మాకెందుకు రాలేడు, మాకెందుకు రాలేదు అంటే ఇది గణతంత్ర దినోత్సవం రోజు మాకిచ్చి ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీలో ఉన్నటువంటి చదువుకున్న ర్యాంకులు తెచ్చుకొని మేము ఇక్కడికి వచ్చినాం సార్. వచ్చి ఊరికే కార్పొరేట్ కాలేజ్ లాగా జాయిన్ అవ్వలేదు మేము. అలాంటి ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవానికి కానుకనా సార్ ఇది? మాకు దీనికి అంతటికి కారణం ఎవరు? సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రలోభాలకి సమాధానం ఎవరు చెప్తారు? వాటికి సమాధానం మా తల్లిదండ్రులకు సమాధానం ఎవరు? నాకు ఫోన్స్ వస్తున్నాయి, మా నాన్న ఫోన్ చేస్తున్నాడు, మా బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు, టీవీలో కనిపిస్తున్నావు, ఏమైంది అక్కడ అని అడుగుతున్నారు. ఎందుకు లోపలికి వచ్చారు? మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళు లోపలికి ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? మేము ఇప్పుడే బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, బయటకు వచ్చి చదువుకుంటున్నాం. మరి మా ఫ్రీడమ్ ని పోగొట్టే అధికారం మీకు ఎక్కడిది? కాబట్టి మాకు వీసీ రావాలి. ఇంత డిపార్ట్మెంట్ పవర్ యూజ్ చేసి ఒక్క వీసీ
అంటున్నారు సీ సార్ రావాలి అతను వచ్చి మేము మాకు ఖచ్చితంగా సొల్యూషన్ కావాలి మేము మా అథారిటీస్ ని వచ్చిన ఆఫీసర్స్ ని ఏం వాళ్ళకి అగైన్స్ట్ గా ఎల్లట్లేదు మాకు డిమాండ్ ఏంటి అంటే ఈ వీళ్ళు ఉండి సార్ కూడా ఉండి మా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి సో వి వాంట్ వి సీ ఎవ్రీవన్ ఆర్ అరౌండ్ us అందరూ ఉన్నారు విసి సార్ వచ్చి మాకు ఈ ప్రాబ్లమ్స్ కి ఏంటి సొల్యూషన్స్ అన్ని చెప్పాలి सीसीटीवी मेमू कंप्लें सर इंका मेम चेपिस्तुना वर्क इंका सीसीटीवी रे ओनली टू सेक्यूरिटीज मेल सेक्यूरिटी गार्ड्स गेट एंट्रेंस लो इकड़ा फीमेल सेक्यूरिटी गार्ड उ सो तुते तन अना एट्ला अपोजल सर अद्ता इनका एवर सेक्यूरिटीज लेर सो अनक कंस्ट्रक्शन जो अच्छे वाल अटैक सो प्रॉपर सेक्यूरिटी इवाली इकड़ा अगर सेक्यूरिटी प्रॉपर ऐसी అతను కూడా నార్మల్ గా రాలేడు సార్ కత్తి తీసుకొని వచ్చిండు ఆ టైం లో అతనికి అది గుర్తుకు రాలేదు కాబట్టి ఎవరికి ఏం జరగలేదు లేదంటే ఎవరికైనా ఏమైనా జరిగితే వచ్చేవాడేమో వీసీ ఎవరికి ఏం జరగలేదు కాబట్టి అతను పట్టించుకోవట్లేదు రావట్లేదు 12:30 నుంచి కూర్చున్నాం సార్ ఇప్పటివరకు కనీసం కాల్ లిఫ్ట్ చేసి ఏం జరుగుతుంది వచ్చి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా లేదా సార్ వాళ్ళకి జస్టిస్ జస్టిస్ గో బ్యాక్ మినిస్టర్ గో బ్యాక్